హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో కిచెన్లో కొన్ని పనులు ఉంటే చేసేసుకొని టైం వచ్చి 7:30 అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానన్నమాట. సో ఇది కుర్తీ చాలా రోజులు అయింది వేసుకొని, సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేద్దామా అనుకుంటున్నాను. క్యారేజ్ అది కూడా లేదు, ఖాళీగానే ఉన్నాను. కొంచెం టీ పెట్టేసుకుని తాగేసి తర్వాత అది టిఫిన్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ఏ చేయమంటే చేస్తాను. దోశ వేయమంటే దోశ, లేదంటే ఉప్మా చేయమంటే ఉప్మా చేస్తానన్నమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఏదో పింపుల్ వచ్చేసి మాట్లాడలేకపోతున్నాను, తగులుతుంది అనమాట. మా లూసీ రూబీ చూసా, నేను ఎలా మాట్లాడుకుంటూ ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. హెయిర్ ఏంటంటే బాగా గ్రే హెయిర్ వచ్చేసిందండి, డై పెట్టేనా నాకు అస్సలు పట్టదండి. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. సో అది పెట్టుకున్న రోజున ఫుల్ హెడ్ఏక్, తలనొప్పి విపరీతంగా నాకు స్టార్ట్ అయిపోయిందనమాట. అది పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచేటప్పటికే మనకి హెడ్ అంతా బరువు అయిపోతుంది, ఫుల్గా తలనొప్పి వస్తుంది. సో ఇంక మరి ఈరోజు సాటర్డే కదా, ఆయిల్ పెట్టుకోకూడదు. సో రేపు మేమో మళ్ళీ దీపావళి, దానికోసం అయితే కుదరదు, చూడాలి. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని తాగేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. నేను అంతా కొంచెం యాక్టివ్ అనిపించింది, ఈరోజు కొంచెం లేజీగా ఉన్నాను అన్నమాట. సో మా వాళ్ళు ఇచ్చి పాల ప్యాకెట్ తీసుకురావాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక కిచెన్లోకి వచ్చేస్తే మనకి కంటిన్యూగా వర్క్ ఆఫ్టర్నూన్ వరకు ఉంటూనే ఉంటుంది. సో సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇది సాటర్డే మార్నింగ్ లాగండి, ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను దీపావళి క్లీనింగ్ కాబట్టి ముందే పోస్ట్ చేశాను. బట్ ఇదైతే మార్నింగ్ లాగైతే ఇప్పటికి పెడుతున్నాను అనమాట. సో ఇది ఏంటంటే కరాసిరా ఉప్మా చేద్దామనేసి ఇంకా అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. సో నిన్నేమో సాంబార్ ఇడ్లీ, రోజైతే ఇంకా నాకెందుకో ఒక్కరోజు ఫుల్గా వర్క్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే అయితే వర్క్ చేయలేను, బద్ధకం వస్తుంది. సో హాట్ వాటర్ పెట్టేశాను, ఇంకా ఉప్మా ఒకటి చేసి పెట్టేసాయంటే అయిపోతుంది. సో సాటర్డే ఇంకా పప్పు బీరకాయ చేస్తాను. సో లేట్గా చేస్తానన్నమాట వంట అయితేను. సో ఇవన్నీ వర్క్ చేసుకునేటప్పటికే సరిపోతుంది. సో హాట్ వాటర్ అయితే వాటర్ బాటిల్లో వేసేసి, మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారండి, ఇంక వచ్చారంటే ఇంకా నాయిసే అసలు. సో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకునేవారు అసలు. నాకు ఏమో ఇప్పటి వరకు నీకు బ్లౌజులు అవి వర్క్ ఉంటే ఇంకా అంటే ఉక్సులు అవన్నీ వేయడం వల్ల నాకు అవ్వలేదు. సో ఇప్పుడేమో ఇచ్చుకుంటే మా వాళ్ళు నన్ను డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో ఏదో ఇంకా ఉప్మాలోకి ఇంకా పప్పులోకి అయితే ఏదో అంటే పొడవుగా స్లైసెస్ కింద కట్ చేస్తాను. ఇంకా చిన్న చిన్నగా అంటే నా వల్ల అవుతుంది, ఎందుకంటే నాకు ఎవ్రీడే ఇంకా అంటే కట్ చేసి రెడీగా ఉంచుతారు కాబట్టి సింపుల్గా అయిపోతుంది. నేనే కట్ చేసుకోవాలంటే అది నాకు పెద్ద టాస్క్. కళ్ళల్లో అసలు ఎవరో నన్ను కొట్టినట్టే ఇంకా కళ్ళ, నాకు ఎవరైనా తిట్టినప్పుడు కూడా అంత తొందరగా ఏడుపు రాదేమో. సో ఆనియన్స్ కట్ చేస్తే మాత్రం ఎక్కడ లేని ఏడుపు వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సో ఆనియన్స్ కట్ చేయడం ఎంత వంటైనా చేస్తాను, కానీ ఆనియన్స్ అయితే అస్సలు కట్ చేయలేనండి. కట్ చేసి ఉంటే మాత్రం ఫటాఫట ఉండేస్తాను, ఎన్ని వంటలైనా వండుతాను. సో క్లీ అవి కట్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి బాబు. అది కట్ చేసి ఉంటే సింపుల్గా ఒక 1/2 అవర్లో వంట అంతా కంప్లీట్ అయిపోతుంది. అందుకని మ్యాక్సిమం నేను ఆంటీ లేనప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకుని గదిలు అవన్నీ నీట్గా తుడుచుకుంటాను, అప్పుడు స్టార్ట్ చేస్తాను వంట అయితేను. సో మనకి కిచెన్లో అన్నీ కట్ చేసినవి నేను వంటగదిలోనే వేస్తాను కాబట్టి కౌంటర్ టాప్ మీదే కట్ చేసుకుంటాను. అందుకోసమైతే ఇల్లు వంటగది మొత్తం చాలా మెస్సీ అవుతుంది. మామూలుగా అవదు, నేను కట్ చేసిన కూరగాయలు ఆనియన్స్ అన్నీ ఇంకా
ఒక చెత్త కుప్పలా రెడీ అయిపోతుంది అన్నమాట. సో అలాగైతే సో ఇంకా కట్ చేసుకున్నాను. ఎలాగైతేనో ఇంకా పోపులు అయితే రెడీగానే ఉంటాయండి, అన్నీ కలిపేసిన పోపులు తీసుకొస్తారు మావయ్య గారు దానికోసం అయితే. సో ఇంకా రవ్వ అయితే ఉంది, ఇంక ఉప్మా చేసుకుని వేడివేడిగా పెడతాను. అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంక రవ్వ కూడా వేయించుకొని నేను తర్వాత మా వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రవ్వ ఉప్మా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది, అదే చల్లగా ఉంటే అస్సలు తినాలనిపించదండి. సో అందుకోసం మా వారికి అయితే చాలా ఇష్టం ఈ ఉప్మా, దానికోసం నాకైతే అంత ఇష్టం ఉండదు. బట్ ఈ రవ్వ ఉప్మా ఏంటంటే తొందరగా స్టమక్ పెయిన్ వస్తుంది మాకు. సో ఆయనకి ఇష్టం కాబట్టి చేస్తున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత సింపుల్గా అయిపోతుంది, ఇష్టం కూడా అది వేడివేడిగా అయితే. సో ఈ ఉప్మా ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి మనకి బాగా దగ్గర రిలేటివ్స్ ఫంక్షన్స్కి మనం ఎర్లీగా వెళ్ళిపోతాం చూసారా, సో వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు మసాలా వేస్ట్ చేస్తారు, అదైతే మాకు చాలా చాలా ఇష్టం. వాళ్ళ చట్నీలతో పెడతారు కదా, అది భలే తింటారు, చాలా బాగుంటుంది కూడాను. సో ఇంకా సో కాదండి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. సో టైం అయితే 7:30 అవుతుంది. ముందు రోజు పాల ప్యాకెట్ మా చిన్నోడు ఉంటే తీసుకొస్తాడు, సో తిరుపతి వెళ్ళాడు కదా, దానికోసం అయితే మా పెద్దోడికి నేను చెప్పడం మర్చిపోయాను. సో అది నీకు గుర్తు లేదనమాట నాకు. సో హాలిడే కదా, తొందర బయట కూడా పిల్లలు ఎవ్వరు నాకు కనిపించలేదు. సో మనకి పొద్దున్నే కాఫీ టీ పడకపోతే అసలు బుర్ర పనిచేయదు కదా. సో అది నిద్ర మత్తుతో వస్తున్నాడు, వచ్చి మళ్ళీ గదిలో పడుకుంటాడు అనమాట, లేచాడు కానీ. సో మళ్ళీ పడుకుని పోతున్నాడు. సో ఇంకా టీ టిఫిన్ అన్నీ అయిపోయాక ఇంకా మా వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన కొబ్బరికాయ ఉందండి. ఇంకా కొబ్బరి పెచ్చిన ఏంటంటే లేదు, ఇంట్లో కొట్టుకున్నదే దేవుడి దగ్గర, అది ఇంకా కొబ్బరి పచ్చడి చేద్దాము. ఈరోజు ఏంటంటే సంత్రోదశ కదా, ఇవన్నీ కూడా ఇంకా నెయ్యితో వేయించుకుంటాను. పోపులు ఇంకా పప్పు తాలింపు కూడా ఇవ రోజు అంతా నెయ్యితోనే. సో నాకు అంత ఇష్టం ఉండదు కానీ మా వాళ్ళకి చాలా ఇష్టం నెయ్యి తాలింపు అయితేను. సో టేస్ట్ కూడా బాగుంది, ఆ రోజు చేసిన పప్పు బీరకాయ బాగుంది, అలాగే కొబ్బరికాయ పచ్చడి కూడా బాగుంది. ఎందుకంటే మా వాళ్ళకి తీపి పులుపు అంటే ఇష్టము, నాకైతే కారం కారంగా ఇష్టం కానీ. సో అలాగైతే మొత్తం కోరేసుకుంటున్నాను అనమాట. సో తర్వాత ఏదో మాట్లాడుతున్నాను వాడితో మాట్లాడుతూ కూడాని. సో మా రూబీ చూసారా, నా పక్కనే ఉంటాయన్నమాట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా కాళ్ళ దగ్గర నా లేదంటే నేను అక్కడ నా కాళ్ళ దగ్గర ఉంటే ఎక్కువ కూర్చుంటే లేదంటే నా వెనకాల. సో నెక్స్ట్ వీడియో అయితే పెట్టేశానండి, ఇంకా ఇది ఇక్కడితో ఎండ్ చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.